తెలుగులో సాయి పల్లవి లీడ్ రోల్లో వస్తున్న మరొక చిత్రం హెడ్ పిల్లగాడ. సినిమా టైటిల్ కాస్త కొత్తగానే ఉంది, పోస్టర్ లుక్ కూడా కాస్త కొత్తదనంగానే ఉంది. అయితే సినిమా మాత్రం కొత్తది అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఇది సాయి పల్లవి ప్రేమం తర్వాత దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో చేసిన సినిమా కలీ మూవీకి డబ్బింగ్ వర్షన్. ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పటానికి ఈ సినిమా టైటిల్ చాలు. తెలుగులో వేరే భాష నటుడికి హిట్ పడితే అతని క్రేజ్ ఉపయోగించుకొని అతని సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చాలామంది చేస్తుంటారు. అలా వచ్చిన సినిమాల్లో కొన్ని మంచి కలెక్షన్ వచ్చి నిర్మాతలతో పాటు ఆయా హీరోలకు కూడా మంచి క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు తెలుగులో ఆరెంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె మలయాళంలో చేసిన కలీ అనే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా మలయాళంలో ఓ మాస్టర్ గా ఎమోషన్ బేస్ లో నడిచి ఆకట్టుకుంది. మరి తెలుగులో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అనేది చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాకి కలీ సినిమా స్టోరీ లైన్ కి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి అయితే అర్జున్ రెడ్డి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. బోయ్ పిల్లగాడ సినిమా మాత్రం నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి అర్జున్ రెడ్డి ప్రభావం సాయి పల్లవి మూవీ మీద ఎంతవరకు పడుతుందో వేచి చూడాల్సిందే. లేదా సాయి పల్లవి ఈ సినిమాని బీట్ చేస్తుందో అది కూడా చూడాల్సిందే.